ఆఫీస్ లో ఇలా వర్షం పడగానే అందరూ అంటే మెన్ అందరూ వావ్ వర్షం పడుతుంది అని కానీ విమెన్ అందరూ అయ్యో బట్టలు ఉన్నాయి తడిచిపోతాయి అని అనుకునే వాళ్ళం అనమాట. మేమందరూ అనుకునే వాళ్ళం మనకి ఎందుకు ఫస్ట్ థాట్ ఇది వస్తుంది అనేసి. ఇల్లు కొన్న కొత్తలో ఆవులు గేదెల అరుపులు పేడ స్మెల్ చూసి అప్పా న్యాచురల్ గా ఉందా లొకేషన్ హోమ్ లా ఉంది విలేజ్ థీమ్ లా ఉంది. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు జిందగీ లిమిటెడ్. హౌ ఆర్ యు ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? మన వ్యూవర్స్ లో చాలా మంది ఇంటీరియర్ చేపిస్తున్నారు అండ్ ఇలా రెనోవేషన్స్ ఇవన్నీ కూడా చేపించే పనిలో ఉన్నారు అండ్ రెగ్యులర్ గా ఫాలో అవుతారనమాట అలాంటి వీడియోస్ అన్ని. సో ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళు. ఫస్ట్ ఒక కన్ఫ్యూజన్ క్లారిఫై చేస్తాను నేను. నేను చాలా వీడియోస్ ఇక్కడ చేస్తాను అండ్ మా ఫ్లాట్ లో కూడా చేస్తాను. చాలా మంది అసలు మీరు ఏ ఇల్లు, మీరు ఫ్లాట్ లో ఉంటారా ఇళ్లలో ఉంటారా అనేది అడుగుతూ ఉంటారు. ఇది వచ్చేసి మా బ్రదర్ వాళ్ళదండి అండ్ మేము వచ్చేసి ఫ్లాట్ లో ఉంటాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ విల్లాలో బట్టలు ఆరేసుకోవడానికి రాడ్స్ పెట్టేస్తున్నాము. సో మన వాళ్ళు చాలా మంది ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా అనేసి షూట్ చేస్తున్నాం అనమాట. ప్రైసింగ్ కూడా చెప్తాను ఆబ్వియస్లీ. సో ఏంటంటే మామూలుగా పైన టెర్రస్ మీద ఒకటి ఉంది క్లోత్స్ డ్రై చేసుకోవడానికి, అలానే కింద కూడా ఉంది. సో పైన ఏంటంటే వర్షం పడ్డప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. ఈ మధ్య వర్షాలు బాగా పడుతున్నాయి కదా. సో ఇంకా ఈ ఏరియాలో వచ్చేసి వర్షం ఎక్కువ పడే ఛాన్స్ లేదనమాట, అందుకే ఇక్కడ పెట్టిద్దాము అనేసి. అండ్ ఎస్పెషల్లీ ఈ వీడియో నేను ఎందుకు షూట్ చేస్తున్నాను అంటే ఇలా ఓపెన్గా ఉన్నప్పుడు నార్మల్గా ఫ్లాట్స్లో బట్టలు ఆరేసుకోవడానికి రాడ్స్ పెట్టించేటప్పుడు ఏంటంటే మనకి అటు ఇటు గోడ వస్తుంది, గోడ సపోర్ట్ అనేది వస్తుంది అనమాట. ఇలా ఓపెన్గా ఉన్నప్పుడు సపోర్ట్ అనేది ప్రాపర్గా లేనప్పుడు ఎలా పెట్టించాలి అంటే మనకి థ్రెడ్స్ అనేవి ఎటువైపు వస్తాయి అండ్ ఈ రాడ్స్ లెంగ్త్ ఎంత పెట్టుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ అనమాట ఇల్లు కట్టే వాళ్ళకి. లేదంటే మీ ఇంట్లో ఆల్రెడీ లేవనుకోండి, ఫ్లాట్ అయినా మీది విల్లా అయినా సరే మళ్ళీ ఇప్పుడు పెట్టించుకోవచ్చు కదా జస్ట్ బట్టలు ఆరేసుకోవడానికి. సో అందుకనే నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఓపెన్ ఏరియా, ఇక్కడ మనకి అటు చివర గోడ లేదు ఇటు చివర గోడ లేదు. సో దీనికి ఎలా పెడతారు అనేది చూద్దాము. కంప్లీట్గా ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాను నేను. అండ్ ఈ మధ్య కాలంలో బాగా వర్షాలు పడుతున్నాయి, బట్టలు అస్సలు ఆరట్లేదు. ఇలా రాడ్స్ పెట్టించడం వల్ల ఏంటంటే సీలింగ్కి దగ్గరగా ఉంటాయన్నమాట. సో మనం వర్షం పడేటప్పుడు ఇంట్లో లేమనుకోండి బట్టలు ఏమి తడవు, మనం ఇంటికి వచ్చిన తర్వాత సేఫ్గా తీసుకోవచ్చు. అండ్ పక్కనే మాకు ఇలా జల్లు రావడానికి కూడా ఏం లేదు కాబట్టి ఇది పర్ఫెక్ట్ ఏరియా. సో ఈ ఏరియా ప్లాన్ చేసుకున్నాము అండ్ వాళ్ళకి కాల్ చేసి చెప్పాను. వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇన్స్టాల్ చేస్తారు అండ్ మొత్తం డీటెయిల్స్ మీతో మాట్లాడుకుంటూ ఇన్స్టాలేషన్ అనేది చూద్దాం. సో ఈ వర్క్ వచ్చేసి ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు చేశారండి. వీళ్ళు వచ్చేసి ఇంతకు ముందే మా ఇంట్లో మస్కిటో నెట్ డోర్స్ అన్నీ కూడా వీళ్ళే పెట్టారు, చాలా బాగా పెట్టారు. సో అందుకే వీ వర్ వెరీ హ్యాపీ అండ్ ఇంకా వీళ్ళు ఇలా క్లోజ్ డ్రైయింగ్ ర్యాక్ కూడా పెడుతున్నారు అనేసి పిలిపించాము. ప్రైస్ ఎంత ఉంటుంది? 1500 లెక్కనే వేస్తారు. ఇప్పుడు ఇవి ఎన్ని ఫీట్ అన్నట్లు? 7 ఫీట్. ఓకే ఓకే. ఇప్పుడు ఇది మీ దగ్గర 7 ఫీటే ఉంటుందా ఇంకా వేరే మెజర్మెంట్స్ కూడా ఉంటాయి? 8 ఫీట్ లాస్ట్. రస్ట్ ఏం పట్టదు వాటర్ తగిలినా కానీ? రస్ట్ రాదు, పౌడర్ కోటింగ్. ఓకే ఓకే. స్టెయిన్లెస్ స్టీల్ పైప్. ఈ దారం నిర్మించుకున్నాం. ఇది ఇటువైపు వస్తాయా? అదే నార్మల్ ఇంతకుముందు మా ఇంట్లో పెట్టించినప్పుడు ఇక్కడ వాల్ ఉంటుంది అనమాట, వాల్కి పెట్టించాం. ఇక్కడ వాల్ లేదు కదా, అటు వాల్ లేదు ఇటు వాల్ లేదు, అందుకే ఇక్కడ పెట్టించలేదు. ఎలా పెట్టించాలో అర్థం కాదు. ఇక్కడ నుంచి ఈ విండో వరకు ఉంటుంది కదా సార్, ఇక్కడ ఇటువైపుకే జరపండి. ఎందుకంటే అక్కడ విండో దగ్గర ఎవరైనా కూర్చుంటే బట్టలు అవి కనబడకుండా కొంచెం ఇటుకే జరపండి. అది ఫస్ట్ కదా, ఇక్కడ నుంచి తీసుకున్నారంటే ఇక్కడ నుంచి కనబడదు, విండోలోంచి కనబడదు. జాగ్రత్త. ఇంటర్నెట్ వైర్ కదా ఇది? ఇంటర్నెటే కదా? ఇంటర్నెట్టే. మనకి వాల్ బదులు ఇవి వచ్చింది. ఇల్లు కొన్న కొత్తలో
ఆవులు గేదెల అరుపులు పేడ స్మెల్ చూసి న్యాచురల్ గా ఉందా, న్యాచురల్ గా ఉంది, అసలు వెకేషన్ హోమ్ లా ఉంది, విలేజ్ థీమ్ లా ఉంది నాకు. ఏంటి అది లైట్ వెయిట్ ఉంటుంది అనుకున్నావా? ఆ చాలా వెయిట్ ఉంటుంది. టైట్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి. టైట్ చేస్తున్నారా? టైట్ చేస్తే లోపల అది ఎలా అవుతుంది, తర్వాత దీన్ని తీసేసుకోవాలి. బ్రాకెట్ పెట్టినాక మళ్ళీ పెట్టుకుంటాం మనం. ఓకే, ఇది ఇక్కడ ఉండిపోతుంది టైప్. ఓకే, టైట్ చేసారు కదా, లోపల పైప్ ఉంది, పైప్ ఉండిపోతుంది అలాగా. సో ఇందాక నుంచి సౌండ్స్ వస్తున్నాయి కదా, ఇక్కడే ఉంటాయన్నమాట గేదెలు, జస్ట్ వాకబుల్. ఇంకా కొంచెమైన పల్లెటూరులో ఉన్నట్లుంది. ఇప్పుడు నార్మల్గా తడి బట్టలంటే చాలా వెయిట్ ఉంటాయి కదా, అంత వెయిట్ అయినా తీసుకుంటారు కదా, వంగడము అట్లా ఏమి ఉండదు కదా. ఎందుకంటే ఇప్పుడు బ్లాంకెట్స్ కూడా వేస్తుంటాం కదా వాష్ చేసి, చాలా వెయిట్ ఉంటుంది. ఆడు ఎట్ సైడ్ పెట్టాలంటారా? ఇటు సైడే పెట్టండి, ఇటువైపు పెట్టండి, ఎందుకంటే ఇట్లు వాక్ చేసుకొని రావడం ఈజీ. అట్నుంచి అంటే ఇంక ఇదంతా రావాలి కదా, ఇదే బెస్ట్. ఇప్పుడు దీంట్లో ఓన్లీ వైటే కదా? ఓకే, ఈ ట్యూబ్ లోపల ఉండిపోతుందా? ఓకే, ఇది ఈజీ, మనం థ్రూఅవుట్ ఇండియాలో ఎక్కడైనా పంపించవచ్చు. ట్రాన్స్పోర్ట్ లో వేసేస్తారా ఎవరికైనా కావాలంటే? వేసేస్తాం, వాళ్ళు అక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ప్రైస్ ఎంత అవుతుంది దీన్ని? డిఫరెంట్ సైజ్ బట్టి రేట్ ఉంటుంది. అదే లేండి, అంటే ఇప్పుడు 7 feet ఉందనుకోండి, ఇక్కడ 7 feet మనం ఇక్కడ సిటీ లోకల్ ఇన్స్టాలేషన్ 3500 కి సీలింగ్ వచ్చేది చెప్తాం. ఓకే, ఎక్స్ట్రా బ్రాకెట్ ఛార్జ్ ఎక్స్ట్రా అవుతుంది. ఓకే, 1500 ఇందాక చెప్పారు. 1500. ఓకే, 3500 ప్లస్ 1500. ఇప్పుడు ఈ సెటప్ హైదరాబాద్ లో పెట్టించుకోవాలి, సేమ్ టు సేమ్ 7 feet అంటే 5000 అవుతుంది. వేరే ఊరు వాళ్ళు అయితే ఒకటి ఉంటే అంతే, రెండు మూడు కావాలి అనుకుంటే తగ్గిస్తాం. ఓకే ఓకే, వేరే ప్లేసెస్ నుంచి మీరు ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ట్రా అవుతుందండి. ఇది నైలాన్ తో చేసింది, ఫిష్ థ్రెడ్ అని కూడా అంటారు, చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎడ్జ్ లో వచ్చేసి కాల్చారు అన్నమాట, మీరు ఒక ఎడ్జ్ ఇస్తారు, ఎడ్జ్ లో వచ్చేసి నార్మల్ గా థ్రెడ్స్ అనేవి ఎడ్జ్ నుంచి విడిపోతూ ఉంటాయి కదా, సో అలా విడిపోకుండా ఎడ్జెస్ వచ్చేసి కాల్ చేసి ఉన్నాయి, ఇలా కాల్ చేసి ఉన్నాయి అన్నమాట. సో ఇంకా విడిపోవడం అనేది పోగులు పోగులు రావడము అలా ఏమీ ఉండదు, చాలా స్ట్రాంగ్. వలలు వేయడానికి కదా ఇది, తాడు లాగేది. అటు పెట్టాలి అంటే ఫస్ట్ ఇటు నుంచి థ్రెడ్ ఎక్కించుకోవాలి, ఇటు పెట్టాలి అనుకుంటే అటు నుంచి థ్రెడ్ ఎక్కించుకోవాలి. ఓకే ఓకే, ఇవన్నీ కరెక్ట్ పెట్టించుకోవాలి, లేదంటే మళ్ళీ ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ తీసి పెట్టుకోవడానికి అవ్వదు కదా. ఎటు సైడ్ పెట్టించుకోవాలి అలా కూడా, మా ఇంట్లో చీపుర్లు తగిలించడానికి ఒక స్టాండ్ పెట్టించాను, సో ఆ టైంలో హడావుడిలో ఎటైతే కంఫర్ట్ లేదో అటు సైడ్ పెట్టించాను అనమాట, దాన్ని యూజ్ చేయడమే మానేసి. అందుకే ఎప్పుడైనా పెట్టించుకునేటప్పుడు ఏదైనా కానీ ముందే బాగా ఆలోచించుకొని కరెక్ట్ సైడ్ ఏంటి అనేది చూసుకొని దగ్గరుండి పెట్టించుకోవాలి. ఇప్పుడు 1 2 3 4 5 6 వచ్చినాయి కదా, ఇక్కడ 6 ఉంటుంది, సెట్ వచ్చి 6 ఉంటుంది, ఎవరిదైనా 6 ఉంటుంది, 4 feet అయినా 8 feet అయినా 6 ఉంటుంది. ఓకే, ఇక్కడ నాట్ పడింది, పైప్ లోపల నాట్ వచ్చింది, అండ్ ఇక్కడ క్యాప్ వచ్చింది.
జనరల్ గా ఆన్లైన్ లో వచ్చే వాటికి పైప్ హోల్ ఉండదు. క్యాప్ హోల్ ఉంటుంది, క్యాప్ లోనే నాట్ ఉంటుంది. క్యాప్ అయిపోయింది అంటే అంత ఇవ్వాలి. ఓకే ఓకే, అందుకే ఏదో ఒక క్యాచ్ ఉంటుంది మనకి బయట ఆన్లైన్ లో తీసుకున్న దానికి. తెలిసిన ఒక కంపెనీ నుంచి రెగ్యులర్ గా వర్క్ చేసే వాళ్ళకి తీసుకున్న దానికి కొంచెం పైకే ఉంచండి, ఎందుకంటే ఎవరైనా నడుస్తున్నారు అనుకోండి. దగ్గరికి వెళ్ళాం మనం, మనం దారం తీసి పెట్టుకునేలా ఉండాలి. పెట్టచ్చు, సరిపోతుంది. అంత పైకి పెడితే అంత మంచిది, నేను చేయవలసిన అవసరం. లోయెస్ట్ కూడా మనం కావాల్సినంత పెట్టుకోవచ్చు. ఉండిపోతుంది, బట్టలు వేసుకున్న తర్వాత మళ్ళీ దీని పైన చేసుకుని ఇక్కడ పెట్టేసుకోండి. ఇట్లా తీసుకోవాలి, ఆగిపోతుంది ఇక్కడ, నాట్ వేసి పెట్టాం కాబట్టి ఆగిపోతుంది. ఇక్కడ బట్టలు వేసేసుకోవాలి, మొత్తం బట్టలు వేసేసుకోవడం అయిపోయిన తర్వాత ఇలా పైకి అనేసి ఈ కోన్ని దీంట్లో పెట్టుకోవాలి. అండ్ ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. సో గైస్ ఇన్స్టలేషన్ అయితే అయిపోయింది. మనకి నార్మల్గా ఇప్పుడు వచ్చే ఇళ్ళన్నీ కూడా బయట కూడా ఇలా ఫాల్ సీలింగ్ అయిపోయి వస్తున్నాయి కదా, సో అలాంటి టైంలో ఇవి పెట్టుకోవాలంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది అనమాట. అందుకే ఈ వ్లాగ్ని నేను చూస్ చేశాను. మనకి అటు ఇటు వచ్చేసి సపోర్టింగ్ వాల్ లేదు అనేసి. సో హైదరాబాద్లో ఉంటే మీరు ఎలా తీసుకోవాలి, వేరే ఊర్లో ఉంటే ఎలా తీసుకోవాలి, ఎంత ప్రైసింగ్ అవుతుంది, అవన్నీ కూడా నేను వీడియోలో చెప్పేశాను కదా. ఏదైనా కానీ ప్రైసింగ్ తెలుసుకోకుండా దేని గురించి తెలుసుకోవాలన్నా మజా రాదండి, ఎందుకంటే అది మన బడ్జెట్లో ఉందా లేదా తెలుసుకుంటేనే బాగుంటుంది కదా. సో అందుకే నేను వాళ్ళతోనే చెప్పిస్తున్నా అనమాట. అండ్ ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది మనకి ఫిష్ నెట్కి యూజ్ చేసే నైలాన్ థ్రెడ్ అనమాట. ఫిష్ నెట్ అంటే ఇంకా చాలా బరువు ఉంటుంది, అసలు తెగదనమాట. అండ్ ఇంకా మనకు తెలుసు కదా, మనకి పెద్ద పెద్ద చేపలు వేసినా కానీ అది వెయిట్ తీసుకుంటుంది అనేసి. సో మొత్తం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్ ఇంతకుముందు నేను ఆఫీస్లో వర్క్ చేసేదాన్ని అనమాట. సో ఆఫీస్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆఫీస్లో ఇలా వర్షం పడగానే అందరూ అంటే మెన్ అందరూ వావ్ వర్షం పడుతుంది అని కానీ విమెన్ అందరూ అయ్యో బట్టలు ఉన్నాయి తడిచిపోతాయి అని అనుకునేవాళ్ళం అనమాట. మేమందరూ అనుకునేవాళ్ళం మనకి ఎందుకు ఫస్ట్ థాట్ ఇది వస్తుంది అనేసి. సో ఆబ్వియస్లీ మనం బట్టలు వేస్తాము ఇంకా తడిచిపోతాయేమో అన్న వర్రీ అనేది ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి సీలింగ్కి దగ్గరగా ఉంటాయన్నమాట బట్టలు. సో జల్లు వచ్చినా కానీ ఏమీ కాదు, డైరెక్ట్గా బట్టలు తడిచిపోవడము అనేది అయితే ఉండదు. అండ్ మనకి సేఫ్గా ఉంటాయి. మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మనం బట్టలు అనేది తీసుకోవచ్చు అనమాట. ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్కి చాలా చాలా ఈజీ. ఈవెన్ ఇంట్లో ఉన్నా కానీ మనం బయట్టుకుంటూ వచ్చి బట్టలు తీయాలి అన్న హర్రీ అనేది ఉండదు అనమాట. సో ప్రైసింగ్ అంతా చెప్పేశాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ వీళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటే త్రూ అవుట్ ద వీడియో ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లోనూ డీటెయిల్స్ ఉంటాయి, పిన్ కామెంట్లోనూ డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. నాట్ ఓన్లీ ఇది, ఇంకా వీళ్ళు వచ్చేసి మస్కిటో మెషర్స్ కూడా చేస్తారు. మా ఇంట్లో వీళ్ళతోనే చేపించామన్నమాట. లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఎలాంటి ప్రాబ్లం అనేది రాలేదు. అండ్ ఇంకా ఇదే కాకుండా బ్లైండ్స్ చేస్తారు, పిక్చర్ బ్లైండ్స్ చేస్తారు, కర్టన్ ఇప్పుడు ఎంట్రాయిడ్ కర్టన్స్ అనేవి వస్తున్నాయి కదా, సో కర్టన్స్ కూడా పెడతారు. అండ్ ఇంకా వాల్ పేపర్స్ కూడా చేస్తారనమాట. సో ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టించుకుంటున్నారో ఇవన్నీ ఆబ్వియస్లీ మనకు అవసరమవుతాయి కాబట్టి అన్నీ ఒకే చోట నుంచి వస్తే బెస్ట్ కదా. సో ఒకసారి వీళ్ళు కాంటాక్ట్ అవ్వండి అండ్ వీళ్ళు మొత్తం ప్రైసింగ్ చెప్తారు. డిపెండింగ్ ఆన్ యువర్ మెజర్మెంట్స్ అనేది ఉంటుంది అనమాట ప్రైసింగ్ వచ్చేసి. సో మొత్తం ప్రైసెస్ అన్ని తెలుసుకొని మీరు వర్క్ స్టార్ట్ చేయించుకొని ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ దీంతోనే అయిపోతాయి అనమాట. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేసి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అండ్ ఒక లైక్ ఇచ్చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.